ఇప్పుడు మనమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనబోతున్నాం. అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఒక కళాకారులై విప్లవకారులై ఉద్యమకారులై మీ యొక్క గొంతును గొంతెత్తి ప్రజలకు చాటి చెప్తున్నారు. ఆ సాంగును మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? సింగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమంలో బాగా చూసినట్లయితే మనకు జయరాజన్న రాసినటువంటి కరువు కాటకాల మీద రాసినటువంటి సాంగ్, ఆ సాంగ్ జయరాజన్న, మరి జయరాజన్న రాసినటువంటి సాంగ్ ఏంటి అంటే వర్షం మీద, అంటే కరువు కాటకాలు వచ్చినాయి కాబట్టి 2009లో కరువు కాటకాలు ఎక్కువగా రావడంతో అప్పుడు ఆ కరువును చూసినటువంటి జయరాజన్న ఈ పాట రాయడం జరిగింది. కాబట్టి ఆ పాట చాలా చాలా ఇంపార్టెంట్. అదే వర్షంను ఒక్కసారి మా తెలంగాణను వర్షం వచ్చి తెలంగాణ భూమిని వర్షం తాకిపోవాలని ఆ వర్షాన్ని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ చేలల్లో నీళ్ళు లేవు చిలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళే లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్లా నావు సైదన్న మేకపోతూ సక్కాని లేగదుడా కరువింట్ల పీనుగెల్లా కటికోని పాలాయే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వాసాగే పాల్బోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇది జయరాజన్న రాసినటువంటి సాంగ్. మరి ఈ సాంగ్ రేపు మనకు ఖచ్చితంగా బిట్ వస్తుంది. జయరాజు రాసిన పాట ఏ వానమ్మ వానమ్మ వానమ్మ, బి నువ్వు వస్తానంతే అనే పాట కూడా వస్తాడు. మరి అది పాడొద్దు, పాడుకోవద్దు కూడా, అది బిట్టు కూడా రాదు. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనకు జయరాజు రాసినటువంటి ఈ సాంగ్, జయరాజు రాసినటువంటి ఈ సాంగ్. మరి ఇక్కడ జయరాజు రాసినటువంటి సాంగ్ ఇది, మరి అదే గిద్దే రామనరసన్న రాసినటువంటి సాంగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్ ఉంటుంది. దరువు ఎల్లన్న, దరువు ఎల్లయ్య రాసినటువంటి సాంగ్. వాస్తవంగా ఈయన పేరు ఎల్లయ్య, ఈయనది దరువు అనే డప్పు సంస్థను పెట్టింది ఈయన. కరీంనగర్లో బి హాస్టల్లో చదువుకుంటూ ఒక డప్పు సంస్థను పెట్టిండు. ఆ డప్పు సంస్థకు ఏమని పేరు పెట్టిందంటే దరువు అని పేరు పెట్టింది. కాబట్టి ఎల్లన్నను ఏమని పిలిచింది అందరూ కూడా, దరువు ఎల్లయ్య అని పిలిచింది అన్నమాట. రైట్. మరి దరువు ఎల్లన్న మన అమరవీరులను దర్శించుకుంటూ ఆయన రాసినటువంటి సాంగ్, చాలా గ్రేట్ సాంగ్ అది. మరి ఆ సాంగ్ ఏంటిదంటే మనమందరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి తెలంగాణ కళాకారుడు కావచ్చు, తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు మనం అందరం వాళ్ళని తలుచుకునేటువంటి సాంగ్. ఆ సాంగే ఎస్ వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడతం పోరు దండం బెడతం వీరులారా వందనం కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా మరి ఆంధ్రోళ్ళు మన తెలంగాణకు చేసినటువంటి అన్యాయాలను చెప్తూ మన దరువు ఎల్లన్న ఏమంటున్నాడు అంటే కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా
తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్ర దోపిడీ చూసి ఎవ్వల దోపిడీ చూసి ఆంధ్రుల దోపిడీ చూసి ఆంధ్ర దోపిడీ చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం అప్పుడు తన తండ్రి ఉద్యమంలో కాకుండా చదువుకో కొడుక అని హైదరాబాద్కు తన కొడుకును పంపితే కోచింగ్ పోకుండా ఉద్యమంలో తిరిగి తన ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇది తన తల్లిదండ్రులకు కూడా తెలియదు. అప్పుడు చదువుకో కొడుక అని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి మరి నా కొడుకు చదువుకొని పోయిండు నౌకరు తెత్తడని తన తల్లి ఎన్నో కోటి ఆశలతో చూస్తున్నది. కానీ ఆ అమాయకపు తల్లికి తెలియదు తన కొడుకు చనిపోయిందని. ఉద్యమంలో తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని అర్పించిందని ఆ వీరుడు ప్రాణాన్ని అర్పించిందని తెలియదు ఆ తల్లికి. కానీ అందరినీ అమాయకంగా కంట్లో ఒత్తు పెట్టుకొని కొడుకు పెంచుకున్న తన కొడుకు ఇంకా రాకపోయేసరికి తన యొక్క హృదయం తల్లడిల్లిపోతూ అందరిని అడుగుతున్నది ఏమంటున్నది. మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా చేను చలకల్లారా గురువంకల్లారా మీరైనా చూసిన్రా వాళ్ళ అమ్మ ఏ విధంగా ఉంటున్నది. మరి ఇలాంటి దరువు ఎల్లన్న రాసినటువంటి ఈ సాంగ్, మరి అదే మన ధూమ్ధామ్ రూపకర్త అయినటువంటి రసమయి బాలకృష్ణ అన్న గురువు గారు అయినటువంటి శంకర్ రాసినటువంటి అన్న వరంగల్ శంకర్ అన్న రాసినటువంటి సాంగ్. చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. అది మీ అందరికీ తెలిసినటువంటి సాంగే. ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమకారుడ ఈ సాంగ్ను అందరు కూడా సింగుతారు, రైట్? మరి దరువు మన శంకర్ అన్న రాసినటువంటి సాంగ్. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు 12 గుర్రాల పగ్గిపోతాంది 12 గుర్రాల మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు 12 గుర్రాల పగ్గిపోతాంది బగ్గీలో మేనత్త బిడ్డ పోతాంది బగ్గీలో మేనత్త బిడ్డ పోతాంది బిడ్డతో బిందేడు నీళ్ళు పోతానే బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి నీళ్లతో నీలమ్మ చీర పోతాంది చీరతో చిక్కుల్లా రైకపోతాంది మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు 12 గుర్రాల పగ్గిపోతాంది. ఈ పాడు చాలా ఫేమస్ సాంగ్. ఇది ఇక్కడి వరకు మనము ఇంకా చాలా ఉంటుంది కాబట్టి అది తర్వాత చదువుకుందాం, పాడుకుందాం. మరి ఈ సాంగ్ మన అందరికీ తెలిసినటువంటి సాంగ్. ఇంకా మనకు మరి అన్న రాసినటువంటి సాంగ్స్ ఎన్ని ఉంటాయి. మరి గోరటి వెంకన్న రాసినటువంటి సాంగ్ కనుక చూసినట్లయితే గోరటి వెంకన్న ఈయనది మహబూబ్ నగర్ జిల్లా గౌరారానికి చెందినటువంటి గోరటి వెంకన్న మొట్టమొదటి బ్యాంక్ ఎంప్లాయీగా ఉండే. తర్వాత ఈయన మన రచన, ఈయన ప్రజాకవి. మరి గోరటి వెంకన్న రాసినటువంటి సాంగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. అప్పుడు ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణకు వలస వచ్చింది మర్చిపోయి మన తెలంగాణను ఏ విధంగా దోపిడీ చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సాంగ్లో మన గోరటి వెంకన్న చెప్పడం జరుగుతుంది. అదే పరుగు పరుగునొచ్చినారు పట్నములు వాలినారు వలసొచ్చినదే మరిసి ఓ తందారులయ్యినారు
బర్రె జనిగ లోలె బట్టె జిల్లేడమ్మ జిట్ట మా బతుకా గంజయ్య బట్టె జిల్లేడమ్మ జిట్ట అరే బర్రె జనిగ లోలె బట్టె జిల్లేడమ్మ జిట్ట మా బతుకా గంజయ్య బట్టె జిల్లేడమ్మ జిట్ట అరే జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట ఇది మన గోరెడ్డి వెంకన్న రాసినటువంటి సాంగ్. బర్రె జనిగర్ జలగల అంటే మీ అందరికీ తెలుసు. లీచ్ జలగలు ఏంటివి? జలగలు అంటే లీచ్, లీచ్ అంటే జలగలు. కాబట్టి ఆ జలగలు ఏం చేస్తాయి అంటే మన బ్లడ్ను పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. పీల్తాయి, తన శరీర బరువు కంటే 10 రెట్లు ఎక్కువగా ఒక్కసారి పీల్చుకున్నాయంటే తర్వాత మళ్ళీ 6 నెలల వరకు ఆహారాన్ని తీసుకో. ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట వాళ్ళు ఎదురుంగనే కూసుంటారు జిల్లేడమ్మ జిట్ట. సకల జనుల సమ్మె సమయంలో మనం చూడాలి. సకల జనుల సమ్మె ఎప్పుడు జరిగింది? 2011 సెప్టెంబర్ 13వ తేదీన సకల జనుల సమ్మె స్టార్ట్ అయితే 42 రోజులు ఆ ఆల్ పీపుల్ స్ట్రైక్ జరిగింది. మరి ఆల్ పీపుల్ స్ట్రైక్లో మన తెలంగాణ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరు కూడా అటెండ్ కాలేదు విధులకు. అయినప్పటికీ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నిండా ఉద్యోగులే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆంధ్ర వారు. కాబట్టి అప్పుడు తెలిసింది మన తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు చేపట్టింది ఆంధ్ర వాళ్ళని. అందుకే ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ల వాళ్ళు ఎదురుంగానే కూర్చుంటారు జిల్లేడమ్మ జిట్ట. ఈ పాట రాసింది ఎవరు అంటే గోరెడ్డి వెంకన్న. కాబట్టి పరుగు పరుగునొచ్చినారు, పరుగు పరుగునొచ్చినారు, పరుగు పరుగునొచ్చినారు పట్నములో వాలినారు, వలసొచ్చినదే మరిసి వతందారులయ్యినారు, బర్రె జనిగ లోలెబట్టె జిల్లేడమ్మ జిట్ట వాళ్ళు బతుకాగంజయ్యబట్టె జిల్లేడమ్మ జిట్ట. ఇక నెక్స్ట్ మరి గోరెడ్డి వెంకన్న అనగానే మనకు గుర్తుకొచ్చే మరొక సాంగ్ ఉంటుంది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంటే చిన్నగున్నవో గల్లీ చిన్నది. గల్లీ చిన్నది అంటే అమ్మాయి కాదు అక్కడ, మళ్ళా మీరు ఏం ఆలోచిస్తారో నాకు తెలుసు. చిన్నది అంటే గల్లీ మీన్స్ ఆ వీధి, ఆ వీధి స్ట్రీట్ చిన్నది. ఆ చిన్న స్ట్రీట్లో మన తెలంగాణ వాళ్ళ యొక్క ఇల్లు ఎట్లుంటాయంటే కిల్లి కొట్టు కంటే చిన్నగా ఉంటాయి. కిల్లి కొట్టు మీన్స్ పాన్ షాప్, పాన్ షాప్ కంటే చిన్నగా ఉంటాయి. మరి అదే ఆంధ్ర వాళ్ళ ఇల్లు ఎట్లుంటాయి అంటే బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్, తర్వాత ఇంకా ఎట్లుంటాయి అద్దాల మేడలు ఉంటాయి అట్లా. మరి ఏమైంది వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టం చేసి ఆ ఇల్లు కట్టినంటే మనలా ముంచి కట్టుకున్నటువంటి ఇల్లు అది. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రుల నుండి ఎవరు ఏమనుకోవద్దు, ఇప్పటి వాళ్ళని కాదు ఎప్పటి వాళ్ళని మనం అనేది అప్పటి నీలం సంజయరెడ్డి కాలం వల్లని మనం అనేది. సో కాబట్టి ఇక్కడ మరి గల్లీ చిన్నది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఇక గోరెడ్డి వెంకన్న రాసిన మరొక సాంగ్, సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికో రోజు వచ్చేటి సంతా మా ఊరి సంతా, సంతా మా ఊరి సంత, సంతా మా ఊరి సంత. ఈ మా సంత అంటే దాన్ని ఏమంటాం మనం మామూలుగా, అంగడి, నాట్ మార్కెట్. మార్కెట్కు సంతకు తేడా ఉంటుంది. మార్కెట్ అంటే ఎవ్రీడే జరిగేది మార్కెట్, సంత అంటే వీక్లీ వన్స్ జరుగుతుంది ఒక విలేజ్లో. చుట్టూ 10 ఊళ్ళలో వస్తారు అక్కడికి. అప్పుడు ఫోన్స్ లేవు కాబట్టి ఆ చుట్టూ 10 ఊళ్ళలో వస్తే ఒక అమ్మాయి అడుగుతుంది, మా అమ్మ వాళ్ళు బాగున్నారా అని అడిగింది అన్నమాట. ఎందుకంటే అక్కడ అందరు కలుస్తారు కాబట్టి, వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వచ్చింది కాబట్టి, ఓకే బాగానే ఉన్నారు ఏమన్నా చెప్పాలనా అంటే మీ బిడ్డ బాగానే ఉన్నదని చెప్పు అని చెప్పి. ఇంకా అక్కడే మా ఊళ్ళో మొన్న గ్రూప్ 2 రాసిండు అబ్బాయి, ఆయనకు జాబ్ వచ్చింది, మీ ఊళ్ళో అమ్మాయి ఉన్నదా అని అడుగుతారు అన్నమాట. మా ఊళ్ళో కూడా గ్రూప్ 2 రాసింది, ఆమె గ్రూప్ 1 జాబ్ వచ్చింది, మరి ఆమె చేసుకుంటుందో చేసుకోదా ఆయనను అని అడిగి. ఇట్లా ఆ వివాహాలు కూడా కలుస్తాయి, వివాహ సంబంధాలు కూడా కలుస్తాయి. ఇంకా కలుస్తాయి ఇంకా అనేక మాట ముచ్చట్లు, నేను వచ్చే వారము సంతకాడికి వస్తా, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటా. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా అక్కడ మనకు అన్ని విషయాలు కలుస్తాయి అని చెప్తున్నాడు మన గోరెడ్డి వెంకన్న. ఇంకా ఆయన రాసినటువంటి సాంగ్, పల్లేక నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కనిపించే కుట్రలు కాదవి, ఏ కుట్రలు? కనిపించని కుట్రలు. అప్పుడు నీలం సంజీవరెడ్డి మనతోనే ఉండి మన కాళ్ళ కిందనే గొయ్యి తీసి మనల్నే పాతిపెట్టే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ 58 సంవత్సరాలు ఓపిక పట్టి 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 తరిమి తరిమి కొడితే మళ్ళీ ఆంధ్రాకు పరిగెత్తిండు. కాబట్టి
పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కుమ్మరి పొయ్యిల కుమ్మరి వామిల తుమ్మలు మనిసెను, కమ్మరి కొలివిలో దుమ్మురేగెను, పెద్ద బాడిసెలు మొద్దు బారెను. పెద్ద బాడిసెలన్నీ ఏమైపోయినాయి? మొద్దు బారిపోయినాయి. బాడిస అంటే వడ్రంగుల ఇండ్లలో ఉండేటువంటి కొయ్యను చెక్కడానికి ఉపయోగించే పనిముట్టుని ఏమని పిలుస్తామంటే, ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారంటే బాడిస. మొన్న బిట్టిది. ఉలి అంటే హోల్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఉలి అంటారు అన్నమాట. కాబట్టి ఆ పెద్ద బాడిసలన్నీ మొద్దు బారిపోయినాయి, ఇంకా మాకేమున్నది అని రాసుకున్నటువంటి అన్న గోరటి వెంకన్న, పల్లే కన్నీరు పెడుతుందో, పల్లే కన్నీరు పెడుతుందో మని కనిపించని కుట్రల, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో అని రాసింది. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా. ఇంకైనా రాసిన సాంగ్ ఏంటంటే ఇద్దరం, అయ్యో తెలుగు కదా, మీది ఇంగ్లీష్ మీడియం కదా మీది, నేను తెలుగులో రాస్తాను. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అనేటువంటి సాంగ్. సో ఇది ఈయన రాసినటువంటి సాంగ్. ఇంకా రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు, ఏరులయ్యి పారుతున్నదో పేదోళ్ళ నెత్తురు అనేటువంటి సాంగ్ మన గోరటి వెంకన్న రాసినటువంటి సాంగ్. గోరటి వెంకన్న రాసినటువంటి సాంగ్. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ సాంగ్స్. మరి అదే రాజుగవరే రాజుగా, ఐలపురం రాజుగా, వరంగల్లు రాజుగా, ఆ పుడితొక్కటి సత్త రెండు రాజుగవరే రాజుగా, ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరే రాజుగా, గజ్జలు గజ్జాలు రెండు సేను బాయ సెలిక బాయే మాట బాయ మూట బాయే. అరే రాజుగవరే రాజుగా, ఐలపురం రాజుగా, వరంగల్లు రాజుగా, పుడితొక్కటి సత్త రెండు రాజుగవరే రాజుగా, ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరే రాజుగా. ఇది రాసినటువంటి కవి ఎవరు? గూడాంజన రాసినటువంటి సాంగ్ ఇది. ఇంకా గూడాంజన రాసినటువంటి మరొక సాంగ్ ఏమిటి చెప్పండి ఒకసారి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. ఊరు మనది, వాడ మనది, పల్లె మనది, పలుగు మనది, హా దొరయేందిరో వాడి దొరతనమేందిరా. మళ్ళా దొర అని అనొద్దు కాబట్టి దొరతనమేందిరు అన. కాబట్టి ఇక్కడ అది రాసినటువంటి అన్న గూడాంజన. అప్పుడు వైఎస్ఆర్ రాసిన చనిపోయినప్పుడు కూడా ఒక పాట రాదు. చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి. ఈ పాట ఆయనే రాసిన కాబట్టి అది చాలా ఫేమస్ సాంగ్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు గోరటి వెంకన్న. మరి ఇక గోరటి వెంకన్న తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఇంకొక ఆయన ఉంటారు. ఎవరు అంటే నెక్స్ట్ మనకు భిక్షపతి అన్న. భిక్ష ఇంకొకటి గోరటి వెంకన్న రాసిన మరొక సాంగ్ ఏంటంటే, మందెంట పోతాండు ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పిల్లవాడు ఎలమందా, అవన్నీ రూమాలే జుట్టిండు ఎలమందా. మందెంట పోతాండు ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, మందెంట పోతాండు ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. అంగీలు నుంటిపై గొంగడేసుకొని, కిర్రు చెప్పుల కాళ్ళ జోళ్ళు వేసుకొని, మందెంట పోతాండు ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. ఈ పాట ఈక్వలెంట్గా మళ్ళీ ఏముంటుంది అంటే సేమ్ ట్యూన్లో, పొడిసేటి పొద్దులే ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పిల్లవాడు ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా. ఇది నేర్నల కిషోర్ అన్నారు అతడు ఈ పాట. కాబట్టి ఈయన మందెంట పోతాడు ఎలమందా అని గోరటి వెంకన్న రాస్తే నేర్నల కిషోర్ రాసినటువంటి సాంగ్ ఏంటిది అంటే, పొడిసేటి పొద్దోలే ఎలమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, పొడిసేటి పొద్దోలే ఎలమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద అనేటువంటి సాంగ్ రాస్తాడు. నేర్నల కిషోరుడు ఇంకా రాసినటువంటి సాంగ్ ఏంటంటే, ఈయన రాసినటువంటి సాంగ్ మంచి సాంగ్ ఇది. ఈయన
పొడిసేటి పొద్దుల ఎలమందుతో పాడు. ఎట్లున్నవే నా పల్లే, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లే, ఎట్లున్నవే నా తల్లి. ఇది నేర్మల కిషోర్ ఈ రెండు రాసుకున్నటువంటి పాట. నెక్స్ట్ భిక్షపతి అన్న రాతాడు, భిక్షపతి. సో భిక్షపతి, భిక్షపతి రాసినటువంటి సాంగ్స్ కనుక చూసినట్లయితే పాట మిన్నే పాట రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే భిక్షపతి. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ విడిపోనమ్మా నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటం, నిన్ను విడిచి, నిన్ను విడిచి ఉండలేనమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ అనేటువంటి సాంగ్ మనకు భిక్షపతి రాసినటువంటి సాంగ్. ఇక్కడి వరకు మనకు టోటల్గా సింగ్ రైటర్స్ అండ్ సాంగ్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, రైట్.